మామగారు అంటే ఇప్పుడు మీకు తమిళ సినిమా అది, తర్వాత దాసర్ గారినితో నటించాలి, ప్రధాన టైటిల్ కూడా ఆయన పేరు పెట్టి అంతేగా. అవును, మామగారు అంటే దాసర్ గారే ఆ పాత్ర టైటిల్ పాత్ర. అవును, దాసర్ గారిని పెట్టాలన్న ఆలోచన మీకు వచ్చిందా, అది ఎలా జరిగింది సార్? అది ఏటర్మోహన్ గారికి వచ్చింది. ఏటర్మోహన్ గారు నాన్పుడ్చి మాపిల్లి అనే సినిమా కొని దాని సినిమా చేయాలనుకొని నన్ను పిలిచారు. అప్పటికి నాకు సెంటిమెంట్ డైరెక్టర్గా పేరు సార్ భారత, సినిమా సక్సెస్ అయ్యాయి కదా, సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యే పేరు అది భారత నారగి, మమతల కోవిల ఇలాంటి సినిమాలు మంచి హిట్ కూడా ఉన్నాయి సార్. అప్పుడు ఆయన పిలిచి సుబ్బయ్య సినిమా చూడమని చూసాను, ఈ సినిమాని నేను చేద్దాం అనుకుంటున్నాను. దీనికి హీరోగా నా మనసులో ఉన్నది ఇద్దరు ముగ్గురు, సత్యనారాయణ గారు, దాసర్ గారు. సత్యనారాయణ గారు అనేది రొట్టింటు, దాసర్ గారు అయితే వెరైటీ అయ్యారు ఉంటుంది. ఆయన కూడా అదే అన్నాడు, దాసర్ గారని నా మార్క్ సరిపోయింది ఆల్మోస్ట్ నా అంటే బ్రహ్మాండం ఒకసారి గురువు గారికి ఇంకా అంతకంటే ఇక అలా కలికాలం హిట్టు, మామగారు హిట్టు, ఇలా చిన్న సినిమాలు ఎప్పుడైతే హిట్ అయినాయో, తర్వాత పల్నాటి పోషం ఏటమో ఉంది. ఈ మామగారి సినిమా సూపర్ డూపర్ హిట్ తమిళం కంటే వాళ్ళ కాంబినేషన్ బాబు మోహన్ తన్నడం అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది టాప్ కదా. తమిళంలో వాళ్ళు సెంతియలు వాళ్ళు ఎవరు ఉంటారు సేమ్ అదే కాన్సెప్ట్. అయితే దాసర్ గారు ఒక పద్ధతిలో ఆయన గతంలో కొన్ని సినిమాలు చేస్తున్నారు, కానీ మామగారి సినిమాకి వచ్చేసరికి కొంచెం అండర్ యాక్షన్ చేసినట్టుగా దాసర్ గారి చేత బలవంతంగా అదో న్యాచురల్ గా చాలా న్యాచురల్ యాక్టింగ్ చేశారు, బాగా సూట్ అయ్యారు సార్ క్యారెక్టర్. సో మీరు ఆ సినిమాలో కామెడీ ట్రాక్ కోట సినిమాసలో బాబుమోహన్ పెట్టిన తర్వాత కనీసం 100 సినిమాలు చేసింటారు చూడగల పటాలు దానండి. ఈ ట్రాక్ ఎవరు రాశారు సార్? ఇది అంటే అక్కడ కూడా ఉంది సార్ అడుపు తినవయ్యి, ఈ తనడం ఇవన్నీ ఎక్కువ మనమే వర్కౌట్ చేసుకుంటాం. గురుగారు నాకున్న అలవాటు కానీ నా ప్రొడ్యూసర్లు ఉన్న అలవాటు కానీ నలుగురు కూర్చుంటాం సార్, ఎప్పుడు సింగిల్ మ్యాన్ ఆర్మీ కాదు, రైటర్స్, డైరెక్టర్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఈ కో డైరెక్టర్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. అలా అది సక్సెస్ అవ్వడం, తర్వాత పల్నాటి పోర్షన్ వెయిట్ బాగుంది ఇంకోటి, తర్వాత అన్న, ఇలా వరుస హిట్లు వస్తూ ఉండగా అప్పటికేమైందండి సార్, రామానాయుడు గారు వాళ్ళ దృష్టిలో పడ్డారు పడ్డాం.